కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు పలువురు నేతలు. అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఇంద్రపార్క్ ధర్నా చౌక్ దగ్గర రైతులు ధర్నా చేశారు. సిపిఐ, సిపిఎం, తెలంగాణ జనసమితి నేతలు రైతులకు మద్దతు తెలిపారు. కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలని కేంద్రం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించేలా గ్యారంటీ చట్టం తీసుకురావాలని కోరారు. మొన్నటి వరకు కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి ఇప్పుడు వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 35 రోజులుగా ఢిల్లీలో రైతన్నలు ధర్నా చేస్తా ఉన్నారు. దాదాపు 100,000 ట్రాక్టర్ల పైబడి మరి తెచ్చుకొని ఎక్కడికక్కడికి వాళ్ళు అక్కడే పంటూ అక్కడే ఉంటూ అక్కడే తింటూ మరి అనేక కష్టనష్టాలకు వస్తూ ఉన్నారు. నూతన వ్యవసాయ చట్టాలు ఇవి నల్ల చట్టాలు, రైతులను ముంచే చట్టాలు, రైతుల గుడితా మిగించే చట్టాలు, రైతుల బతుకులు బదార్పాలు చేసే చట్టాలు. నిజంగా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది నరేంద్ర మోడీ. ఇవాళ గిట్టుబాటు ధర కాదు మద్దతు ధర కూడా గతి లేకుండా పోయిందంటే నరేంద్ర మోడీ రైతులను ఎలా ముంచుతున్నాడో, కార్పొరేట్ సంస్థలకు ఎట్లా కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడో దీన్ని బట్టి అర్థం అవుతా ఉన్నది. రైతుల నాయకత్వంలో చాలా మిలిటెంట్గా ముందుకు సాగుతోంది. ఈ పోరాటాన్ని అణిచివేసేదానికోసం, పక్కదారి పట్టించేదానికోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పడరాని పాటలు పడుతున్నాడు. అయినా సరే ఆ ఉద్యమం రోజు రోజుకి మరింత ఉధృతమవుతుంది తప్ప వెనక్కు తగ్గడం లేదు. ఖచ్చితంగా ఈ ప్రభంజనంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఓడిపోక తప్పదు, వ్యవసాయ చట్టాలు రద్దు కాక తప్పదు. అప్పటిదాకా ఈ పోరాటం ముందుకు సాగుతూనే ఉంటుందని చెప్పి మనం హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉంది. ఇది రైతుల ఉద్యమం కాదు, దీని వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయి. నిజానికి మరి ఈ ప్రభుత్వం అక్కడ ఉగ్రవాదులు ఉంటేనో, సంఘ వ్యతిరేక శక్తులు ఉంటేనో, మరి వీళ్ళ ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది, వీళ్ళ ప్రభుత్వం ఏం చేస్తోంది.